వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనం పాలకూరతో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్ గోధుమ పిండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 2 కట్టెల పాలకూర, ఇలా కాడలతో కూడా తీసుకోవాలి, పచ్చిమిర్చి 2, అల్లం కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం తొక్క తీసుకొని పెట్టుకోవాలి, అల్లము, సాల్ట్, ఇది పాలకూర, వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, నేను వాటర్ యాడ్ చేయట్లేదు. మిక్సీ తిరగడానికి మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తడి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని గోధుమ పిండిలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 1-10 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగేలోపు మనము పూరీలు రుద్దుకోవాలి. పాలకూరను మనం డైలీ డైట్లో తీసుకుంటే చాలా మంచిది. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తప్పకుండా తీసుకోండి. డైలీ డైట్లో తప్పకుండా ఉండేలాగా ట్రై చేయండి. పాలకూరను రోజు తినడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు పాలకూరను రోజు తింటే చాలా మంచిది. అలాగే పాలకూరలో విటమిన్ ఈ ఉంటుంది, కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరు డైలీ డైట్లో పాలకూరను తీసుకోండి. నేను పూరీలు రుద్దుకోవడానికి కొద్దిగా పొడి పిండిని యూజ్ చేస్తున్నాను, అప్పుడే పూరీలు బాగా షేప్ వస్తాయి. ఆయిల్ వేసి రుద్దుకున్నామంటే షేప్లెస్గా వస్తాయి పూరీలు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పూరీలు వేసుకోవాలి. పూరి వేసిన వెంటనే ఇలా ఒకసారి ప్రెస్ చేసామంటే పూరి బాగా పొంగుతుంది. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలను కాల్చుకోవాలి. ఇదే విధంగా పూరీలన్నిటినీ కాల్చుకోవాలి. చూసారు కదా, పూరి బాగా పొంగింది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పాలకూర పూరిని ముల్లంగి, క్యారెట్ రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ముల్లంగి రైతా రెసిపీ కావాలనుకుంటే మీరు నా ఛానల్ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో రైతా లింక్ ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సౌజన్యాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.